అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కావాలని మీరు గట్టి ప్రయత్నం చేశారు టికెట్ కోసం, ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేకపోయింది పార్టీ? నేను పార్టీలో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అయింది. సో చాలామంది చాలా పారామీటర్స్ ఉంటాయి పార్టీ అనలైజ్ చేయడానికి, క్యాండిడేట్ టికెట్ ఇవ్వడానికి. వాళ్ళు ఎందుకో ఆలోచించి ఇప్పుడున్న క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ఆలోచించే కరెక్ట్ అయిన నిర్ణయాలే తీసుకుని ఉంటారు. బట్ అలాంటి మేము ఇంట్లో కూర్చోలేదు. ఏ క్యాండిడేట్ ఎవరని మేము ముందర కూడా అలాగే చెప్పాము, తర్వాత అయినా అదే చేసాము. పార్టీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి డెఫినెట్గా హార్ట్ఫుల్గా పనిచేయకపోతే క్యాంపెయినింగ్ ఎందుకు చేస్తాము, పోల్ మేనేజ్మెంట్ దగ్గర మేము ఎందుకు ఉంటాము, ఇవన్నీ చేసాము. గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే పార్టీలో బీజేపీ పార్టీలో కీర్తిరెడ్డిది ఒక వర్గం, దీపక్ రెడ్డిది ఒక వర్గం బయట టాక్, అది నిజమేనా? మాకు వర్గాలు ఏమి ఉండవు. ఏదైనా బీజేపీ వర్గం, పార్టీకే వర్గం. సో ఎవరు క్యాండిడేట్ ఎవరైనా సరే, ఇప్పటికైనా జూబ్లీహిల్స్లో ఏ మీటింగ్ అయినా మేము వెళ్తాము. నేను ఇప్పుడు సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలి, అంటే 4 కాన్స్టిట్యున్సీస్కి నేను వర్క్ చేయాలి. సో జూబ్లీహిల్స్ ఒక్కటే నా కిందకి రాదు, మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా మేము వెళ్ళి వర్క్ చేసే అవసరం ఉంటుంది. అన్ని చోట్ల వర్క్ చేస్తుంటాం. సో పార్టీకి వర్క్ చేయడం ఇది. ఒక కాన్స్టిట్యున్సీ అఫ్కోర్స్ అప్పుడు జూబ్లీహిల్స్ టికెట్ ఆశ్రయించడం కరెక్టు. జూబ్లీహిల్స్ అనేది పేరుకి జూబ్లీహిల్స్ అయ్యి అక్కడ చాలా డెవలప్మెంట్ అవసరం కాబట్టి నేను జూబ్లీహిల్స్ ఫోకస్ చేయడం జరగడం కరెక్టు. అక్కడ ఫోకస్ చేశాము, టికెట్ రాలేదు. బట్ స్టిల్ నేను జూబ్లీహిల్స్ ఫోకస్ చేశాను. నాకున్న పట్టు, నాకున్న అవగాహన, నాకున్న క్యాడర్తో మేము మళ్ళీ జూబ్లీహిల్స్కే వర్క్ చేయడం జరిగింది. టికెట్ వచ్చిన అన్నీ కాన్సన్ట్రేట్ చేయలే. ఆయనకు సపోర్ట్ ఇచ్చాము, ఆయన గెలవడానికి ఏ ప్రయత్నాలు చేసావో అన్నీ చేశాము. సికింద్రాబాదు పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ పార్టీ పార్లమెంట్ సీటు ఎలా గెలవగలిగారండి, ఏం చెప్తారు? కేంద్రంలో ఎప్పుడు బీజేపీ రావాలని, ఇది థర్డ్ టైం అంటే చరిత్రలో లేనిది. మూడోసారి మళ్ళా సేమ్ ప్రైమ్ మినిస్టర్ రావడం, ఇవి అలా ఇది ఫస్ట్ టైం జరిగింది. సో బీజేపీ రావాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ గట్టిగా ఉంది. దో ఇక్కడ మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నా జూబ్లీహిల్స్ ఎప్పుడు మనం ఓడిపోయేది, ఆర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మైనారిటీ ఓటర్లను బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకోగలుగుతుందా? అంటే కొంచెం మరకు మహిళా ఓట్లు అయితే కన్వర్ట్ అవుతున్నాయి. డెఫినెట్లీ మహిళలు అందరూ బీజేపీకి ఓటు వేస్తున్నారు. మేము వెళ్ళినా కూడా మాకు బాగా రెస్పాండ్ అవుతారు. మాకు ఎప్పుడు అనేవాళ్ళు, అమ్మా ఈసారి అయితే బీజేపీకి ఓటేస్తాం అని చెప్పేవాళ్ళు. క్యాప్చర్ కొంచెం ఎట్లా అంత కాకపోయినాకి అట్లీస్ట్ ఒక 5% అయినా క్యాప్చర్ చేయగలుగుతున్నాం, 5 to 10%. ఎట్లా ఉన్నా సికింద్రాబాద్లో మైనారిటీ ఓట్స్ నాంపల్లి మన జూబ్లీహిల్స్ ఈ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారికి నెగటివిటీ లేదు. అసలు అందరూ కిషన్ రెడ్డి గారంటే ఇష్టపడతారు. ఉన్న క్యాండిడేట్లు చూస్తే కూడా మీరు ఒకళ్ళ హిస్టరీ, కబ్జాల హిస్టరీ, ఒకళ్ళతో పెద్ద డెవలప్మెంట్ లేదు. సో దాన్ని బట్టి తప్పకుండా కిషన్ రెడ్డి గారునే అందరూ ఎన్నుకోవడం జరిగింది. సో అసెంబ్లీలో ఎట్లున్నా అప్పుడు అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న పరిస్థితులు వేరు.